అటు విజయవాడలోని కంచకచెరలో టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి బృందం వెళ్లింది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలుపై సిఐడి విచారణ నిర్వహిస్తుంది. తనకు 37 ఎకరాల భూమి ఇల్లు ఉందని స్వయం కృషితో ఎదిగానన్నారు. సబ్ కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప అంటూ ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నాను కాబట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆసుపత్రి పనిపై బయటకు వెళ్లానని ఇల్లు వదిలి పోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇస్తానని, భయపడేది లేదని నన్నపనేని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మా ఇంటికి పోలీస్ వారు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, తలుపులకి నోటీసు లాంటివి చేసేసి పోలీసులు పెట్టి వెళ్ళడం జరిగింది. నిన్న సాయంకాలం 4:30 వరకు మేము దగ్గర ఉన్నామండి. 4:30కి విజయవాడ వెళ్ళి ఇలా మెడిసిన్ తీసుకొని రావడం జరిగింది. మేము పొద్దున చూస్తే కంటించర్ల మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, మాజీ చైర్మన్ మరి ఆ నోటీస్ అందించినటువంటి తలుపులు కానీ మాది కానీ కూడా టీవీలో చూసాం. మేమేమీ తాళాలేసి పాడుకోలేదండి. వాళ్ళు ఏదో వస్తారన్న సంగతి కూడా మాకు తెలియదు. వాళ్ళు వచ్చేది కూడా మాకు ఇన్ఫర్మేషన్